करोना చాలా పెద్ద దెబ్బతీసింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది 52000 కోట్లు 52750 కోట్లు సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగింది ఆర్థికంగా అదే విధంగా అనేక వర్గాల ప్రజలకు కూడా కొంత నష్టం కలిగింది అది మనందరికీ కూడా తెలుసు ఆ రకంగా బాధపడ్డ వాళ్ళలో మేము మొత్తమే తీయలేదు సార్ మాకు చాలా ఇబ్బంది జరిగిందని చాలా మంది మధ్యన కలిసి చెప్పారు రిప్రజెంటేషన్స్ పంపించారు ఎమ్మెల్యేలకు చెప్పారు మంత్రులకు చెప్పారు ఈవెన్ అసెంబ్లీ జరుగుతుండగా చాలా మంది మా మినిస్టర్స్ కూడా నన్ను డిమాండ్ చేశారు ఎందుకంటే మేము అసలు షాపులు తెరవలేదు ఎక్కడి నుంచి కట్టాలా బార్ షాపులు బంద్ చేస్తాం రెస్టారెంట్ బంద్ చేస్తాం టోటల్ లాక్డౌన్ ప్రకటించినాం హోటల్ అన్ని బంద్ చేస్తాం అదేవిధంగా ఆల్ కమర్షియల్స్ అన్ని కూడా పరిశ్రమలు కూడా మూసేసినాం కర్ఫ్యూలు పెట్టినాం మనుషులు బయటికి రాలేని పరిస్థితి మేము ఎక్కడి నుంచి కట్టాలని చెప్పినారు వారందరికీ కూడా మినిమం డిమాండ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అగ్రికల్చర్ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ఈ రెండు మెయిన్గా మినహాయిస్తే అండ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహ వినియోగం మినహాయిస్తే మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంట్ ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు అన్ని రకాల షాపులకి అన్ని రకాల పరిశ్రమలకి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా జీహెచ్ఎంసీతో పాటు ఈ రద్దు వర్తిస్తుంది వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు మినిమం కరెంట్ ఛార్జీలు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తా ఉంది ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని నేను మనం చేస్తా ఉన్నా దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వాళ్ళకు కూడా ఆ సదుపాయం వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ప్రజలకు కూడా ఈజీగా అర్థం కావాలంటే సినిమా థియేటర్ల వాళ్ళు వచ్చినారు సార్ ఇప్పటివరకు ఇప్పుడు ఎప్పుడు తెరుస్తామో మాకు తెలియదు మీరే బ్యాన్ పెట్టున్నారు ప్రభుత్వాలు కేంద్రం కానీ మీరు కానీ అసలు థియేటర్ మేము గేటే తీయటం లేదు మా డోరే తీయడం లేదు మాకు మినిమం డిమాండ్ ఛార్జ్ చేస్తే మేము ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్పి సినిమా థియేటర్ల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు మరి ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అంటే దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ కూడా వేవ్ చేస్తా ఉన్నాం వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతోని ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది అదేవిధంగా